టీవీ ప్రేక్షకులకు నమస్కారం సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమానికి స్వాగతం ఒకనొక సందర్భంలో రాముడు పరశురాముడు వీళ్ళిద్దరి మధ్య ఒక సంవాదం అన్నది జరిగింది అదేంటి తెలుసుకుందాం దశావతారాల్లో ఒకటి రామావతారం దశావతారాల్లో ఇంకొకటి పరశురామ అవతారం ఏ అవతారాలు కూడా ఒక్కసారిగా మనం వాటి గురించి వినడం అన్నది జరగదు కాకపోతే రాముడు పరశురాముడు ఇద్దరు ఒకే సమయంలో కలుస్తారు కేవలం ఒక్క సమయంలో కలుస్తారు రాముడు శ్రీ మహావిష్ణువు పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువే మరి ఎందుకు అలా కలిశారు అసలు ఆ సంవాదంలో ఏం జరిగింది ఒక అద్భుతమైన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం శివధనస్సు ఎక్కిపెట్టిన తర్వాత సీతమ్మ వారిని వివాహం చేసుకున్న తర్వాత అందరూ ఆనందంగా రథం మీద అలాగ తిరిగి వెళ్ళిపోతున్నారు అయోధ్యకు అటువంటి సమయంలో శివధనస్సుని ఎక్కిపెట్టిన విషయం ఇక్కడ పరశురాముడికి తెలుస్తుంది పరశురాముడు ఇది వరకు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణు చాపం అంటే విష్ణు ధనస్సుని తన సొంతం చేసుకున్నారు శ్రీ మహావిష్ణువు విష్ణు ధనస్సు ఇచ్చారు అంతేకాకుండా తనలో ప్రవేశిస్తారు అంటారు ఏదో ఒక సమయంలో మళ్ళీ నువ్వు నన్ను పోల్చుకుంటావు వేరే రూపంలో ఉంటాను అలా నువ్వు నన్ను పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీలోంచి నేను బయటికి వచ్చేస్తాను ఇక నీ అవసరం ఈ భూమికి ఉండదు అప్పుడు నీ ఈ రూపం ఏదైతే ఉంటుందో ఇది ఇలాగే ఉండిపోయింది ఒక దగ్గర కూర్చున్ను తపస్సు చేసుకుంటావు అప్పటి వరకు నీలో ఉన్న శక్తి నేనే ఉంటానని శ్రీ మహావిష్ణువు పరశురాముడిలో ప్రవేశిస్తారు ఇంతేకాదు పరమశివుడు కూడా అతనికి ఒక పరశువు అంటే ఒక గొడ్డలి ఇస్తారు అందుకే పరశురాముడు అనే పేరు కూడా వచ్చింది కదా ఇలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన పరశురాముడు ఆ ప్రదేశానికి వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టావు కదా మరి నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది దీన్ని కూడా ఎక్కువ పెట్టగలవా అసలు నువ్వు ఎవరు నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆ విష్ణుధనస్సుని అందించారట ఆ సమయంలో రాముల వారు సరే ఎందుకు ఆయన సంధించమంటున్నారు కాబట్టి నేను అది స్వీకరిస్తానని చెప్పి ఆ విష్ణు ధనస్సుని కూడా తీసుకున్నారు చక్కగా ఆయన బాణం పెట్టి సంధించబోతున్నారు ఇప్పుడు పరశురాముడికి చాలా గట్టి నమ్మకం కలిగింది ఇంత తేలికగా అంటే శివధనస్సును పట్టుకోవడమే కష్టము ఆ పని చేశాడు విష్ణుధనస్సు కూడా అంతే కదా దాన్ని కూడా చక్కగా పట్టుకుని బాణం పెట్టి ఇప్పుడు బాణం ఎక్కడ వెయ్యాలి చెప్పండి మీ మీద వెయ్యాలా అని అడిగిన వెంటనే పరశురాముడు పోల్చుకుంటాడు ఉన్నది ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని అయితే ఇప్పుడు బాణం ఎక్కుపెట్టిన తర్వాత వెయ్యాలి కదా ఎక్కడ వెయ్యాలి మీ గమన శక్తి అన్నది తీసైనా ఎందుకంటే మిమ్మల్ని నేను చంపకూడదు మీరు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మహత్య పాపం అన్నది చుట్టుకుంటుంది కాబట్టి మిమ్మల్ని నేను చంపకూడదు ఏం చెయ్యాలని అడిగారట పరశురాముడు అప్పటికే భూమి అంతా ఆయన జయించాడు ఆ జయించిన భూమిని దానం ఇచ్చేశాడు కశ్యపునికి ఇప్పుడు కశ్యపుడు అంటాడు రాత్రిపూట భూమి మీద ఉండకూడదు మహేంద్రగిరికి వెళ్ళిపోవని ఈ గమనము అన్నది గమన శక్తి అన్నది తొలగించాడు అనుకోండి అంటే నడవలేడనమాట ఇప్పుడు నడవకపోతే మహేంద్రగిరి దాకా వెళ్ళాలి కదా అందుకే పరశురాముడు అంటారు ఆ పని చెయ్యకండి ఎందుకంటే నేను వాగ్దానం చేశాను రాత్రిపూట నేను సంచారం నేను ఇక్కడి నుంచి ఆ కొండకి వెళ్ళాలి అంటే నడవాలి ఈ గమన శక్తి తీసేయవద్దు సరే మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ బాణాన్ని ఏం చెయ్యాలి అని అడిగితే మళ్ళీ రాముల వారే అంటారట మీరు ఎంతో తపశ్శక్తిని పొందారు కదా ఊర్ధ్వలోకాలలో అలాగే తపోలోకాలు ఇవన్నీ సొంతం చేసుకున్నారు ఈ బాణంతో వాటన్నిటిని నేను తీసేస్తాను అంటే ఇక శక్తి అన్నది పరశురాముడికి ఉండదు సరే అంటారట పరశురాముడు మొత్తానికి ఆ బాణం వేసి కనిపించకుండా కనిపించకుండా ఉన్న ఈ తపోలోకాలలో ఈ సంతరించుకున్న శక్తి ఏదైతే ఉందో ఊర్ధ్వలోకాలలో అవన్నీ కూడా తీసివేస్తారు రాముల వారు అలా తీసేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి ఎంతో ఆనందంగా రామా ఎవరో నాకు తెలిసిపోయింది నువ్వు ఎవరో కాదు నువ్వు శ్రీ మహావిష్ణువు అని మనసులో అనుకుంటూ ఆనందంగా పరశురాముల వారు అక్కడి నుంచి అలాగ వెళ్ళిపోయారు ఈ రకంగా తను అలా వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి రామదర్శనం జరిగిన తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఒక అవతారంలో వచ్చిన తర్వాత పరశురాముడిలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన బయటకు వచ్చేశారు తేజస్సు అన్నది తగ్గిపోయింది ఇప్పుడు పరశురాముడు మహేంద్రగిరి పర్వతం ఆ గిరిపైకి వెళ్ళి చక్కగా కూర్చుని అలాగ తపస్సు చేస్తూ ఉండిపోయారట ఇంకా మళ్ళీ అటు ఇటు వెళ్ళడము ఆ శక్తి అన్నది తనకి లేదు కదా ఆ రకంగా రాముడు పరశురాముడు ఇద్దరూ కూడా ఒకే ఒక సమయంలో కలుసుకోవడము పరశురాముడు అలా చక్కగా తన రూపాన్ని ఏదైతే ఉందో అది అంటే ఆయన చిరంజీవి ఆయన అలాగే కూర్చుని తపస్సు చేసుకుంటారు కానీ ఇక భూమి మీద సంచరించడము అన్నది అక్కడితో ఆగిపోయిందట విచిత్రంగా ఉంటుంది కదా ఇటువంటి సందేహాలు మన మనసులో కలుగుతూ ఉంటాయి వాటికి చక్కని సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేస్తూ ఉండాలి నమస్తే